జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో 150 ఇండ్లకు పైగా విద్యుత్ కనెక్షన్లు లేని ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో వారు మానవపాడు సబ్స్టేషన్ ముందర ఆందోళనకు దిగారు. వారు నినాదాలు ఇస్తూ ఏ ప్రభుత్వంలో కూడా ఎస్సీలను కరెంటు బిల్లు కట్టడమని అడగలేదని, ఇప్పుడు కొత్తగా బిల్లు అడగటం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని, లేదంటే ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి, మాజీ గొర్రెల కాపురి సంఘం డివిజన్ డైరెక్టర్ గొల్ల వెంకట్రాములు, అలంపూర్ రేపల్లి దేవదాసు తదితరులు కాలనీవాసులకు మద్దతు పలికారు. అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరు, మీరు కూడా ఏంటంటే ఇప్పుడు మండలం ఉంది, ఎన్ని విలేజులు ఉన్నా అన్ని విలేజులకు అవసరం పడితే మీరు కరపత్రాలు కొట్టించి చేసి ఉద్యమాన్ని స్టార్ట్ అయితే అప్పుడు మంచి అనుకో, అప్పుడు సంపద మంచి అనుకో, అయ్యా మా కరెంట్ పోయింది మీరు ఏం చేస్తారని చెప్పాలా. రెడ్డికి సరిపతి కరెంట్ పనిగా అందరూ వస్తారు. గంట తర్వాత మీకు ఫోన్ లైన్ కలిస్తే మాట్లాడండి, మాట్లాడిన తర్వాత ఏదైనా మీరు పెద్ద అవసరం చేసుకోండి. మరి మేము కనీసం ఎందుకు మాకు బల్బు ఇచ్చినారు సార్? ఆ బల్బు కరెంట్ ఇంద్రగాంధీ ఆయన బతికున్నారు, మరి అప్పటి నుంచి కరెంట్ ఇంతవరకు కనుగొన్నారు. ఈ రోజు వచ్చినారు 50-40 సంవత్సరాలు పైన మరి వాళ్ళ రైతులందరూ కృషి చేస్తారా సార్? వాళ్ళంతా మేము ఇప్పుడు వాళ్ళ కింద చేలు పంపించుకొని గింజలు ఇవ్వాలి మా బతుకులు, అట్లా బతుకున్న వాళ్ళకి మాకే ఇప్పుడు కరెంటు బిల్లు కానీ మీరు వస్తే మరి వాళ్ళ కిందకి ఇచ్చిన.